ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు ఇండియా మొత్తం ఎంతో పవిత్ర ప్రదేశంగా రికార్డ్ సృష్టించింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి దేవస్థానం ఎంత ఫేమస్సో తిరుపతి లడ్డు కూడా అంతే ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా తిరుపతి ప్రసాదం గురించిన చర్చ భారతీయుల్లో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ప్రసాదమే ఇప్పుడు కల్తీ అయ్యిందా? నిజంగా తిరుమల లడ్డులో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా? అదే గనక జరిగితే దోషులపై ప్రభుత్వాలు తీసుకునే చర్యలేంటి? వైసీపీకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? లెట్స్ డిస్కస్. ఎంతో పవిత్రంగా చేసే ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారని జంతువుల కొవ్వు ఉన్నట్లు సీఎం చంద్రబాబు బయటపెట్టారు. దీంతో ఒక్కసారిగా ఇండియా మొత్తం షాక్ గురైంది. దేవుడి ప్రసాదంలో కూడా ఇంత కల్తీనా అని ముందు ఉన్న ప్రభుత్వంపై నిప్పులు జరుగుతోంది. ఇక ఏ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినట్లు బయటపడింది. ఏ విషయంలో అందరం తీవ్రంగా కలత చెందా? వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవటానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ ఇది దేవాలయాల అపవిత్రత, దాని భూమి సమస్యలు మరియు ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలు బయటకొస్తున్నాయి. మొత్తం భారత్లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియా మరియు వారి సంబంధిత డొమైన్లందరిచే చర్చ జరగాలి. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి ప్రయత్నించినా మనమందరం కలిసి పోరాడాలని పవన్ చెప్పుకొచ్చారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ పోస్టుపై నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. నటుడిగా ప్రకాష్ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఎప్పటి నుంచో ప్రకాష్ రాజ్ రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నట్లు తెలిసిన విషయమే. మొదటి నుంచి బీజేపీ అంటే గిట్టిన ఆయన ఏ సమస్య వచ్చినా బీజేపీపై నిప్పులు చెరగడానికి రెడీగా ఉంటారని టాక్. ఇక ఈ తిరుపతి లడ్డు వివాదంలో కూడా ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ఈ సమస్యకు కారణమైన వారందరినీ శిక్షించాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, డియర్ పవన్ కళ్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది, దయచేసి దర్యాప్తు చేయండి, దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి, మీరు ఆందోళనలు ఎందుకు వ్యాపింపచేస్తున్నారు, ఈ సమస్యను జాతీయంగా ఎందుకు ఉదరగొడుతున్నారు, ఇప్పటికే దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి, కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. మెగా ఫ్యామిలీ ఆత్మీయుడిగా ఉన్న ప్రకాష్ రాజ్ ఇలా పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల ఈ విధంగా రియాక్ట్ అవ్వడం చర్చనీయాంశమైంది. మరి ప్రకాష్ రాజ్ సలహా, ఈ పోస్టుపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.